ఎన్నికలకు ముందే టీడీపీ ఓటమిని ఒప్పేసుకుంటున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని చంద్రబాబు నాయుడుకు అర్థమైపోయినట్లుంది పార్టీ ఓడిపోతే భవిష్యత్తు ఎంత దుర్భరంగా ఉంటుందో తమ్ముళ్లందరికీ కళ్లకు కట్టినట్లు చెప్పారు పార్టీ ఆఫీసులో సర్వసభ సమావేశం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరని చెప్పారు టీడీపీ గెలుపు తన కోసమో లేకపోతే పార్టీ నేతల కోసమో కాదట రాష్ట్ర అవసరం కోసమేనట సో భవిష్యత్ తరాలు బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవలసిన అవసరాన్ని నేతలందరూ గుర్తించాలన్నారు తమ్ముళ్లందరూ మంచి భవిష్యత్తు కోసం కష్టపడి ఎన్నికల్లో పనిచేస్తే పార్టీని గెలిపించాలని పదే పదే చెప్పారు తమ్ముళ్లంతా సిద్ధంగా లేకపోతే రాష్ట్రంతో పాటు పార్టీ కూడా అన్యాయమైపోతుందని చంద్రబాబు తెగ బాధపడిపోయారు ఇక్కడ గమనించాల్సిందేమంటే చంద్రబాబు బాధంతా కేవలం తన కొడుకు లోకేష్ కోసమే అని అందరికీ తెలుసు అలాగే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే తెలంగాణలో పరిస్థితే ఏపీలో కూడా తప్పదని చంద్రబాబుకు అర్థమైపోయింది పార్టీకి బతుకులేకపోతే లోకేష్కు భవిష్యత్తు ఉండదనే విషయంలోనే చంద్రబాబు భయపడుతున్నారు రాజకీయంగా క్లైమాక్స్కు చేరుకున్న తన భవిష్యత్తు కన్నా ఇప్పుడే స్టార్ట్ అయిన కొడుకు రాజకీయ భవిష్యత్తు మీదే చంద్రబాబు బెంగ పెరిగిపోతోంది తనలోని భయాన్ని తమ్ముళ్ళలోకి చొప్పించి వాళ్ళని భయంతో పనిచేసేటట్లు చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్ లాగా కనబడుతోంది అందుకని తన భయమంతా తనకు అధికారం గురించి కాదని పిల్లల భవిష్యత్తు గురించే అని పదే పదే చెబుతున్నారు పార్టీ ఓడిపోతే అని పదే పదే చెబుతున్నారంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని చంద్రబాబుకు అర్థమైపోయినట్లుంది అందుకనే రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడే నేతలాగా జనాల ముందు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలన ఎలా ఉందో జనాలందరికీ అనుభవం అయింది కాబట్టే ఘోరంగా ఓడగొట్టారు తన మాటలను జనాలు నమ్మేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం అప్పగించేస్తారని అనుకుంటున్నట్లున్నారు జనాలంతా అమాయకులని చంద్రబాబు అనుకోవటమే విచిత్రంగా ఉంది మరి చంద్రబాబుకు జ్ఞానోదయం ఎప్పుడవుతుందో ఏమో తెలియటం లేదు